దేవుడు మనిషికి అర్థమయ్యాడా అనే ఒక అంశముతో మీ ముందుకు రావటానికి ఈ సందర్భములో మీ మధ్య దేవుని మాటల గురించి మాట్లాడటానికి నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం కొరకు దేవునికి వందనాలు. స్థానికంగా దేవుని వాక్యమును గుర్చి మా చుట్టూ ఉన్న సమాజానికి పరిచయం చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి బైబిల్ పరిశోధన కేంద్రం వారికి ఈ రోజున ఈ కార్యక్రమంలో ముఖ్య పాలభాగస్థులుగా ఉన్న అబ్రహాం గారు, ప్రసాద్ గారు, కిరణ్ గారు వారితో పాటు ఉన్నటువంటి వారి సహకారులకు, అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియతమ సోదరులకు, నాతోటి పనివారికి, ఇక్కడ చేరినటువంటి దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ దేవుని యొక్క సంగతిలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పటి వరకు మీరు మా సోదరులు చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి భాగముగా ఒక అంశాన్ని మనం మాట్లాడుకునే టాపిక్గా తీసుకోవడం జరిగింది. అంశం పేరు మీకు ముందుగానే చెప్పటం జరిగింది. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? ఈ మాట మీరందరూ ఒకసారి అనండి. దేవుడు మనిషికి అర్థమయ్యాడా? ఇది ప్రశ్న, సమాధానమా? చెప్పండి. ప్రశ్న. ఎవరు వేసుకోవాలి ప్రశ్న? మనమా లేక మరొకరు ఎవరైనా? కనీసం ఈ రాత్రి ఈ శబ్దం వింటున్న ప్రియులు కానీ, ఇక్కడ కూర్చుని ఈ సంగతులను వీక్షిస్తున్నటువంటి మనము కానీ, అనేకులు కానీ, ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న, దేవుడు మనిషికి అర్థమయ్యాడా? నాకంటే ముందుగా సోదరులు చెప్పారు, ఈ ప్రశ్న ఎవరినైనా అడిగితే సమాధానం చాలా తేలికగా చెప్తారు. మాకు అర్థం కాకపోవటం ఏంటి? దేవుడు మాకు అర్థం కాకపోవటం ఏంటి? ఇలాంటి సమాధానం చెప్పేవారు తక్కువ మందా, ఎక్కువ మందా? ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న ప్రతి మనిషికి పుట్టిన నాటి నుండి చనిపోయేటంత వరకు కూడా ఎవరితో ఎక్కువ సంబంధం కలిగి ఉందనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు అనే మూడు అక్షరాల పేరుతో ఎక్కువ సంబంధము కలిగి ఉంది. ఎందుకంటే మన సమాజంలో భక్తి కలిగిన వారి సంఖ్య ఎక్కువే కానీ తక్కువేమీ కాదు. భక్తికి డోకా ఏమీ లేదు. ఎవరిలో చూసినా భక్తి భావము పొంగి పొల్లుతూనే ఉంది. దేవుడు గురించి మాకు తెలియకపోవటం ఏంటి? దేవుడు మాకు తెలుసు, మాకు అర్థమయ్యాడు అనే సమాధానము అనేకుల్లో కనపడే సందర్భముగా కనపడుతుంది. ఏమన్నా నిజంగా వారిని మనం కూర్చుండిపెట్టి నిజంగా చెప్పునైనా నీకు దేవుడు అర్థమయ్యాడా అని కొన్ని సంగతులు వివరించి వారిని మనం ఒప్పించి మాట్లాడితే వారి సమాధానము బలంగా ఉండదండి, చాలా తేలికగా ఉంటుంది.
దాటవేత కార్యక్రమంలోకి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వారు చివరికి ఒప్పుకునే విషయం ఏమిటంటే మీరు అన్నదే రైట్ అండి, దేవుడు మాకు పూర్తిగా అర్థం కాలేదండి. మరి ఎవరైనా అర్థమయ్యారా? దేవుడు అర్థం కాలేదు. ఎవడైనా అర్థమయ్యాడా నీకు అంటే? చాలామంది అర్థమయ్యినారు. దేవుని ప్రక్కన పెట్టండి, మీరు ఎవరి గురించి అయినా అడగండి, అందరి సంగతులు మాకు అర్థమవుతాయి, అర్థమైనాయి అంటారు. ఉదాహరణకు సమాజంలో మనం ఎవరెవరితో సంబంధాలు ఎక్కువగా కలిగి ఉంటామో వారి సంగతులు తప్పక మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. సమాజంలో మనము ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉంటామో ఆ సంబంధాలు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క సంగతులు మనం ఏం చేస్తామంటే అర్థం చేసుకోవటానికి మనం తప్పక ప్రయాసపడతాం. చివరికి ఏమంటామంటే వారి సంగతులు మాకు అర్థమైనాయండి. ఉదాహరణకు చెప్తాను, పాఠశాలకు పిల్లలు వెళ్తూ ఉంటారు. పాఠశాలలో పిల్లలకు ఎవరి సంగతి అర్థం అవ్వాలి తెలీదా? పిల్లవాడికి ఎవరి సంగతి అర్థం అవ్వాలి? ఉపాధ్యాయుడి యొక్క సంగతి అర్థం అవ్వాలి. అర్థం చేసుకుంటాడా అర్థం చేసుకోడా? ఒక పాఠశాలకు ఎల్కేజీ నుండి ఒక 10th క్లాస్ వరకు, ఒకవేళ కాలేజీ స్థాయి అయితే ఇంటర్మీడియట్, ఇంకా పై స్థాయి అయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఇంకా ఉన్నతమైన విద్యలోకి వెళితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంకా టెక్నికల్ ఎడ్యుకేషన్స్, ఇంకా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్, ఇలాగూ ఏ స్థాయిలోకి వెళ్ళిన విద్యార్థి అయినా పిల్లవాడైనా ఎవరిని అర్థం చేసుకుంటే సంగతులు బాగా అర్థమవుతాయో వారు తప్పక ఏం చేస్తారు చెప్పండి? వారిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేస్తారు. ఒకవేళ కొన్ని రోజులు ఆ మాస్టర్ సంగతి అర్థం కాకపోతే, అమ్మ నాకు మాస్టర్ సంగతి అర్థం కాలేదని ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడితే తల్లిదండ్రులు కూడా బాబు మాస్టర్ నెమ్మదిగా అర్థమవుతారులే అని వారు ఏదో సర్ది చెప్పేటప్పటికి కొంతకాలానికి వారన్న మాట వాస్తవ రూపం దాలుస్తుంది. కొంతకాలమైన తర్వాత ఒక విద్యార్థిని మనం అడిగితే మాస్టర్ సంగతి అర్థమైందా అంటే ఏమంటాడు చెప్పండి? అర్థమయ్యారండి. ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడికి అర్థమవుతున్నాడు. ఏమండి, ఒక ఆఫీసులో ఒక ఉన్నత అధికారి యొక్క సంగతులు తన క్రింద పనిచేస్తున్న క్రింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎవరు అర్థమవుతారు చెప్పండి? వారు పై అధికారి అర్థమవుతారు. నా సోదరులు ఇంతకుముందు ఒక సందర్భంలో మాట్లాడుతూ వారికి ఒక సుపీరియర్ ఆఫీసర్ వచ్చారు. రావడంతో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అర్థమైంది వాళ్ళకి. ఆయన పూర్తి రూపం అర్థమైపోయి అందరూ ఎలర్ట్ అయిపోతున్నారటండి. మన జిల్లా అంతటిలో కూడా ఎక్కడికక్కడ అమ్మో ఆయన ఏమిటో ఒకటి రెండు సందర్భాలకే ఆయన క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అర్థమైపోయి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. సమాజంలో ఇలాంటి విషయాలు మనకు బాగా అర్థమవుతున్నాయి. వాస్తవం కాదంటారు చెప్పండి? ఒక పై ఉద్యోగికి క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగి యొక్క సంగతులు అర్థమవుతున్నాయి, క్రింది స్థాయిలో ఉన్న ఉద్యోగికి పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగి యొక్క సంగతులు అర్థం చేసుకుంటున్నాడు. కొంతకాలానికి తప్పక అర్థమవుతుంది. ఏమండి, ఇంకా కాస్త ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఒక భార్య
భర్తను అర్థం చేసుకుంటుందా లేదు చెప్పండి. సమాజంలో మన కళ్ళ ఎదుట కనబడుతున్న వాస్తవమైన సందర్భాలండి. పెండ్లైన కొత్తలు అర్థం కాకపోవచ్చు తన యజమానుడి యొక్క సంగతి కొద్ది కాలానికైనా అర్థమవుతాడా లేదు చెప్పండి. మీరేమిటో మొదట్లో నాకు అర్థం కాలేదండి, కొద్ది కాలమైన తర్వాత మీరు అర్థమయ్యారండి. అని భార్య భర్త గురించి మాట్లాడతారు, భర్త గురించి భార్య మాట్లాడతారు, అవునా? వాస్తవం కాదంటారా? వాస్తవం అండి. ఇంకా తల్లిదండ్రుల గురించి పిల్లలకు, పిల్లల గురించి తల్లిదండ్రులకు సంగతులు అర్థమవుతాయా అర్థం కావా చెప్పాలి మీరు. మీ పిల్లల సంగతి మీకు అర్థం కావట్లేదా? ఎవరు తల ఊపట్లేదు అమ్మ, మీకు అర్థం అవట్లేదండి. పిల్లల సంగతులు తల్లిదండ్రులకు అర్థమవుతున్నాయి, తల్లిదండ్రుల సంగతులు పిల్లలకు అర్థమవుతాయి. అర్థం కాకపోతే ఆ ఇంటిలో పరిస్థితులు ఎలాగుంటాయి మనందరికీ ప్రత్యక్షంగా తెలుసు. భార్యకు భర్త అర్థం కాలేదనుకోండి, ఆఫీసు నుండి ఏ కారణం చేత ఇంటికి వచ్చాడు అనుకోండి, అర్థం చేసుకుని తన భర్తకు సహకరించకపోతే ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఆ కుటుంబంలో ఎదురవుతాయో మన అనుభవాలు ఎవరూ చెప్పక్కర్లా, స్వయ అనుభవాలు కదండి. ఒక తన పిల్లలు గర్భవాసమును పుట్టిన పిల్లల సంగతులు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటున్నారు. తప్పక ఈ రోజుల్లో అర్థం చేసుకుని బ్రతకవలసి వస్తుంది. ఎవరి సంగతులు ఎవరికి చెప్పండి? పిల్లల సంగతులు. ఒకప్పుడు వారి సంగతులు మాకు అర్థం కాకపోయినా మేము అర్థమైతే చాలు అనుకునే పరిస్థితులే, కానీ ఈ రోజుల్లో తప్పక తల్లిదండ్రులకు ఎవరి సంగతులు అర్థం అవ్వాలండి, లేకపోతే కొంప కొల్లేరేనండి. పిల్లల సంగతులు తల్లిదండ్రులకు అర్థం కాకపోతే చాలా విపరీతమైనటువంటి సందర్భాలు. అందుచేతనైనా ఏం చేస్తున్నారు? పిల్లల మనస్తత్వాలను అర్థం చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా వారు అర్థం చేసుకుంటున్నారు. సమాజంలో ఆ పిల్లల యొక్క ప్రవర్తన ఎవరో ఏదో చెబుతుంటే దానిని బట్టైనా అర్థం చేసుకుని తమ పిల్లల ఎదుట జాగ్రత్త పడుతున్నారు. అంటే మొత్తానికి మనం చూస్తుంటే ఒకరిని మరొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయా లేదా చెప్పండి. కొద్ది కాలానికి తర్వాత పెద్ద కాలానికి ఎప్పటికో అప్పటికి ఒకరి సంగతులు మరొకరికి అర్థమయ్యే సందర్భాలు ఉన్నాయా లేదా? జీవితాంతం అర్థం కాలేదనడానికి వీల్లేదండి. అంటే వైవాహిక జీవితంలో 60, 70, 80 సంవత్సరాలు కలిపి జీవించిన వారి యొక్క సందర్భాలు కొంతమంది ఏదో మాట వరుసకుంటారు, ఇప్పటికీ మీరు ఏదో నాకు అర్థం కాలేదంటది భార్య గారు భర్త గారిని చూపించి. అర్థం కాలేదా? పైకి ఏదో అంటారు కానీ అర్థం కాకుండా సంసారం చేసేసామా? భర్త భార్యతోనూ, భార్య భర్తతోనూ ఆ వైవాహిక జీవితం గడిచిపేసినా? అర్థం చేసుకుంటున్నాము. ఒకవేళ అర్థం కాకపోతే వారికి ఎలాగుంటే ఆయన నాకు అర్థమవుతాడో ఆయన గురించి పలు రకాలుగా ఆలోచించి వారికి తగినట్లుగా మన సంగతులు చక్కపరుచుకుంటున్నామే. ఇవన్నీ వాస్తవాలండి, వాస్తవాలు. గ్రామంలోని అధికారుల సంగతులు ప్రజలకు అర్థమవుతున్నాయి. ఒక ప్రెసిడెంట్ గారు పదవులకు వచ్చిన వెంటనే ఒకవేళ ఆ గ్రామ ప్రజలకు అర్థం కాకపోవచ్చునేమో, కానీ కొంతకాలానికైనా ఏమైపోతున్నాయి చెప్పండి. మొదట్లో నువ్వేంటో నాకు అర్థం కలదు, కానీ ఇదిగో 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి, నిద్రపోకండి, 5 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ వారి యొక్క పూర్తి సంగతులు గ్రామంలో ఉన్న అనేక మందికి అర్థమవుతాయా అర్థం కావా? అర్థమవుతాయండి. వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోయినా ఏదో రకంగా వారి సంగతులు మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ఎలాగ అర్థమవుతున్నాయండి? ఏం చేస్తే అర్థమవుతున్నాయి చెప్పండి. అందరి సంగతులు మనం అర్థం చేసుకుంటున్నాం. మరికొంతమంది అంటారండి, ఎవరి గురించైనా మనం మాట్లాడుతుంటే ఆయన నాకెందుకు తెలియదు, ఆయన గురించి నాకు ఎప్పుడూ అర్థమైపోయింది అనే సంభాషణ కూడా మన మధ్యలో ఉండవా? ఎవరైనా మనకి ఒక సుపరిచితమైన వ్యక్తి వచ్చి పలానా వారి గురించి చెబుతుంటే, అరే ఆయన
ఒక ఫోటో చూపిస్తే చాలు. ఆయన మాటగా మన మన దగ్గరకు ఒక మాటను తీసుకొస్తే ఈ మాటలు నాకు ఎందుకు తెలియదు, ఈ వ్యక్తి నాకు ఎందుకు తెలియదు అని మనం మాట్లాడుతూ ఉంటున్నాం. చివరికి ఎక్కడో ఒక చోట ఒక రోజున పరిచయం అయినటువంటి వ్యక్తి సంగతులు కూడా మనకు అర్థమైపోతున్నాయన్నట్లుగా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పండి. గత 4-5 రోజుల నుంచి పేపర్లో ఒక వార్త, ఒక యవనస్తుడు గురించి రాయబడుతున్న మాట, మీలో కొద్దిమందికి తెలిసి ఉంటుంది. పేరు విన్నారు, అవినాష్ అని. ఆయన ఏమండి, ఒకరిద్దరిని అడ్డు పెట్టుకుని అందరి దగ్గర దోచుకోవటం ప్రారంభించాడండి. 1,00,000 రూపాయలు వసూలు చేసుకుని దర్జాగా కాలం గడిపేస్తున్నాడు. నాకు ఫలానా వారు తెలుసు, ఇదిగో చూడండి ఫోటో. ఆయన ఎవరికి తెలుసు, ఒక చిన్న ముఖ పరిచయం కలిగినటువంటి ఒక ఫోటో చూపించి పేపర్లు కూడా వేశారండి. ఒక మంత్రి గారితో ఎప్పుడో ప్రక్కన కూర్చుని ఫోటో తీయించుకున్నాడు. అంటే ఆ మంత్రి గారి పేరు చెప్పుకుని సమాజంలో చలామణి అయిపోతున్నాడు. ఈయన నాకు తెలుసండి, నేను ఆయనకు సంబంధించిన బంధువునండి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సభలో ఆ మంత్రి గారి ప్రక్కన కూర్చుని ఫోటో దిగాడు, అంతే. నాకు ఆయన తెలుసండి. 1,00,000 దండుకుంటున్నాడండి ఆయన. దొరికిపోయాడు పాపం, ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. ఆయన మన భారతదేశంలో దక్షిణ భారతదేశానికి ఏమండి మానవ హక్కుల సంఘానికి అధ్యక్షుడిగా చలామణి అయిపోయినటువంటి వ్యక్తి. ఏదో 1-2 క్షణాలతో పరిచయం ఉన్నటువంటి ఆ వ్యక్తి, నాకు ఆయన బాగా తెలుసు అని, నేను ఆయన బంధువుని అని పేరు చెప్పి దర్జాగా ఎంతోమందిని మోసం చేయటం జరుగుతుందండి. ఏమండి, ఒక క్షణము లేక కొన్ని నిమిషాలు వారితో పరిచయం ఉంటే నాకు అంతా తెలిసిపోతుంది అన్నట్లుగా మాట్లాడుతున్న ఈ మానవాళికి ఎవరి సంగతులు అర్థం కావటం లేదంటే చెప్తారా? అందరి సంగతులు అర్థం చేసుకుంటున్నాడు మనిషి. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సంగతులు అర్థం చేసుకుంటున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. మాకు అర్థమైపోయిందండి, నీ సంగతి నాకు అర్థమైపోయింది, మీ సంగతి అర్థమైపోయింది, వారి సంగతి అర్థమైపోయింది, అందరి సంగతులు అర్థమైపోయినాయి. కాస్త ఆలోచిస్తుంటే ఏదో ఎప్పుడూ అన్ఎక్స్పెక్టెడ్గా కలుసుకున్న వ్యక్తుల యొక్క సంగతులు కూడా నాకు అర్థమైపోయినాయని చెప్పగలిగిన ఈ మానవాళి పుట్టిననాటి నుండి చనిపోయేటంత వరకు ఎవరితో ఎక్కువ సంబంధం ఉంటుంది చెప్పనా? దేవునితో సంబంధం ఉంటుందండి, ఉండదా చెప్పండి? మన పరిసర ప్రదేశాలలో అందరికీ ఎవరు సుపరిచితం చెప్పండి? దేవుడు అనే 3 అక్షరాల పేరు సుపరిచితమా కాదా చెప్పండి? దేవుడు అనే మాట, భగవంతుడు అనే మాట ఏమండి మన కుటుంబాలలో పుట్టిన నాటి నుండి చనిపోయేటంత వరకు మన వెనుకున్న వారు కానీ మనము కానీ మన పిల్లలకు పరిచయం చేస్తున్నామా, చేయటం లేదా? ఒప్పుకోరు మీరు? దేవుడు అనే మాట పరిచయం లేని వ్యక్తి సమాజంలో తక్కువ అండి. దేవుడు అందరికీ పరిచయం కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. ఎంతకాలము మనిషికి దేవుని సంగతులు ఎంత క్లోజ్గా దగ్గరగా ఉన్నప్పటికీ ఆ మనిషిని నిలబెట్టి మనం అడిగితే దేవుడు నీకు అర్థమయ్యినాడా అని అడిగితే ఆంతరాలలో నుండి మనం ఆలోచించి మాట్లాడితే వారికి దేవుడు అర్థమయ్యినాడనేది అర్థమవుతుందా, అర్థం కాలేదనే సంగతి అర్థమవుతుందా చెప్పాలి మీరు? దేవుడు అర్థమైనాడనే సంగతి మనకు అర్థమవుతుందా చెప్పండి? చిన్ననాటి నుండి పెద్ద వయసు వరకు దేవునితో సంబంధం కలిగి ఉన్న దేవుడు గురించి మాత్రము నీకు ఏమర్థమైంది నా ఆయన అని అడిగితే అర్థమైంది, ఏదో అర్థమైంది. ఏమర్థమైంది? రెట్టించి అడగమనుకోండి, దాటవేత కార్యక్రమమా లేకపోతే కూర్చోబెట్టిన ఆయన ఆకు దేవుడు నాకు అర్థమైనాడో లేదు చెప్తున్నానే సంగతులు ఎక్కువగా ఉంటాయా చెప్పండి? తక్కువేనండి, తక్కువ. అది పెద్ద విశేషమా ఏంటి, పెద్ద సంగతి ఏంటి, అది చిన్న సంగతి, దీని గురించి నన్ను ఎందుకు అడుగుతావయ్య బాబు అని
దానికి సరైన సమాధానం చెప్పలేని వారంగా మనం ఉండిపోయి ఏమండి పైకి మాత్రం మనం ఎలా కనపడతామంటే దేవుడు నాకు అర్థమయ్యినాడు అన్నట్టుగానే ఉంటుంది. ఏమండి రాత్రి నేను మిమ్మల్ని ప్రశ్న వేయటలేదు కానీ మీ అంతటి మీరు ఈ ప్రశ్న వేసుకోండి, దేవుడు నాకు అర్థమయ్యాడా, భగవంతుడు నాకు అర్థమయ్యినాడా, నన్ను పుట్టించిన లేక ఈ మానవాళ్ళంతటిని కలుగు చేసిన ఈ విశ్వమునంతటిని కలుగు చేసిన దేవుడు నాకు అర్థమయ్యినాడా అనే ఒక ప్రశ్న మీ హృదయాల్లోకి ఒక్కసారి ఆలోచన తెచ్చుకోండి, మీ మనసుతో చెప్పుకోండి, సమాధానం ఏమొస్తుంది? సరైన సమాధానం మీరు వస్తే మీరు చక్కటి అనుభవంలో ఉన్నారనేది మాకు అర్థమవుతుంది. సరైన సమాధానం కనుక మీరు చెప్పలేకపోతే దేవుడు మీకు అర్థం కాలేదని ఒప్పుకోవాలి. ఈరోజున దేవుడు మనిషికి అర్థమయ్యినాడని అడిగితే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దేవుడు మాకు అర్థమయ్యాడండి, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనకు అర్థమవుతాడు, దేవుడు మీకు అర్థమయ్యాడని అడిగితే ఏమంటే దేవుడు ఎప్పుడు అర్థమవుతాడు, దేవుడు మనకు ఎప్పుడు అర్థమవుతాడు, దానికి సమాధానం తెలియదండి మీకు అని ఒకవేళ అడుగుతున్నా నాలాంటి వాడికి మీరు చెప్పే సమాధానం ఎలాంటిదిగా ఉంటుందంటే ఏమండి రోజున దేవుడు అర్థమైనాడా, దేవుడు మీకు ఎప్పుడు అర్థమైనాడు, ఎందుకు అర్థమైనాడు, ఎలాగ అర్థమైనాడు అని అడిగితే రకరకాలైన సమాధానాలు మనకు వినిపిస్తూ ఉంటాయండి. అలా వినిపిస్తున్న సమాధానాలు ఎంతవరకు వాస్తవం మనం కాస్త మనసు పెడితే చెప్పిన వారికి అర్థమవుతుంది, వినేవారికి కూడా అర్థమవుతుంది అండి. ఆ తీరికిబడి వారికి లేదు, వినేవారికి కూడా లేదు కనుక అర్థమయ్యాడు ఏదో మనకెందుకులే అండి, వాడికి ఏదో అర్థమయ్యాడు, నీకు అర్థమయ్యాడు, ఎవరి సంగతి మనకెందుకు, ఎవడ గోల వాడిది, మన గోల మనది అన్నట్టుగా సమాజం పరిస్థితులు కనపడుతుందే కానీ అర్థమైన వాడు అర్థం కాని వారికి చెప్పటం లేదు, అర్థం కాని వారు అర్థమైన వాడి దగ్గరకు వచ్చి అడిగే పరిస్థితులు కూడా ఈ రోజుల్లో లేవండి. ఉన్నాయా? లేవు. టోటల్గా చూస్తే ఎవరికి అర్థం కాలేదు. మరి పరిస్థితులు చూస్తే నా అందరికీ అర్థమైపోయినట్టుగా భగవంతుడి సంగతులు కనబడుతున్నాయి. దేవుడు మనిషికి ఎప్పుడు అర్థమవుతాడనే సందర్భాలు మనం చూస్తే ముందుగా నేను కొన్ని సంగతులు చెప్తాను, దానికి మీరు నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఆ తర్వాత ఏ పరిస్థితుల్లో ఎవరికి దేవుడు ఎలా అర్థమవుతాడో మూడు సంగతుల్లో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొదటగా దేవుడు ఎవరికి అర్థమవుతాడు లేక వ్యతిరేకంగా ఎవరికి అర్థం కాడు అనే సంగతులు మనం చూడగలిగితే, ఈ రోజుల్లో ఎవరినైనా గొప్పవారిని అడిగితే, ధనవంతుల్ని అడిగామనుకోండి, ధనవంతుని నీకు దేవుడు అర్థమైనాడని అడిగితే సమాధానం ఏమంటుంది చెప్పండి? ధనవంతుని అడిగాము, అడిగితే ఏమంటారు చెప్పండి? ఏ మాకు ఇంతకు అర్థం కాలేదండి అంటే ఈరోజు చాలామందికి వారి ధనాన్ని బట్టి దేవుడు మాకు అర్థమయ్యినాడు అని చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది చదువుకున్న వారిని వెళ్ళి అడిగితే వారేమంటారు, దేవుడు మీకు అర్థమయ్యినాడా అని అడిగితే వారు చదువుకున్న చదువును బట్టి వారు ఏమంటారు, దేవుడు మాకు అర్థమయ్యినాడండి. ఒక ధనవంతుని అడిగితే అర్థమైనాడు అంటాడు, ఒక చదువుకున్న వారిని అడిగితే అర్థమైనాడు అంటాడు, చివరికి పేదవాడిని అడిగినా ఏమంటాడు చెప్పండి, దేవుడు మాకు కూడా అర్థమైనాడండి అంటాడు. ఏమంటే ఒక భోగమును అనిపిస్తున్నట్టు వాడు సకల సదుపాయాలు కలిగిన వాడిని వెళ్ళి అడిగితే దేవుడు అర్థమైనాడంటే అతడు కూడా ఏమని సమాధానం చెప్తాడు, నాకు దేవుడు అర్థమైనాడని అంటాడు.
ఒక ధనవంతుడికి దేవుడు అర్థమైపోయినాడు అంటున్నాడు, ఒక చదవరికి దేవుడు అర్థమైపోయినాడు అంటున్నాడు, చదువులేనటువంటి సామాన్యుడికి కూడా అర్థమైపోయినాడు అంటున్నాడు, సకల భోగములు అనిపించిన వాడికి కూడా దేవుడు అర్థమైపోయినాడు అనే పరిస్థితులు సమాజంలో అలాంటి వారిని దర్శించి మనం అడిగితే సమాధానం ఈ రీతిగానే వస్తుంది. ఏమంటే ధనవంతుని కూర్చోబెట్టి నీకు దేవుడు ఏమర్థమైనాడు అని అడిగితే ఏమండి, మనం వెళ్ళి ధనవంతుడి దగ్గర అడగడానికి సరిపోద్దంటారా? సరిపోద్ద చెప్పండి. అంటే ధనవంతులు దేవుని సంగతులు చూస్తూ ఉంటారు. వారికి అర్థమయ్యే సంగతి ఏంటంటే, మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు తనకు తోచినట్టుగా భగవంతుడి పేరు చెప్పుకునే కార్యక్రమాలు కోకొల్లలుగా చేస్తూ ఉంటారండి. అలా చేసేటప్పటికి అమ్మ దేవుడు వీనికి ఎంత అర్థమయ్యేనాడండి అనుకుంటాం మనం. జరగట్లేదు సమాజంలో చెప్పండి. ధనవంతులు చేస్తున్న దైవ పేరడ చేసే కార్యక్రమాలు చూస్తే నిజంగా దేవుడు వీరికి అర్థమయ్యినాడు అన్నట్టుగానే వారి కార్యకలాపాలు కనపడుతుంటాయి. నేను ఎక్కువ వివరించట్లేదు, మీరు అర్థం చేసుకోనండి. ఒక చదువుకున్న వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు అర్థమయ్యినాడు కదా ఏమిటి సంగతులు అంటే, వాడి యొక్క సర్వ విజ్ఞానాన్ని ప్రోగు చేసి మాట్లాడుతూ ఉంటాడు. అవండి, ఇలాగ ఒక్కొక్కరిని మనం అడుగుతూ వెళుతూ ఉంటే అందరికీ దేవుడు అర్థమైనట్టు సమాధానమే కనపడుతుంది. కానీ వారి దగ్గర నుండి నాకు దేవుడు అర్థం కాలేదు అని ప్రశ్న మాత్రము ఉండదండి. ఎవరు నిజంగా ఈ రోజున ధనవంతుడికి అర్థమైపోయినాడా? చదువుకున్న వారికి అర్థమైపోయినాడా? బలహీనులకు దేవుడు అర్థమైనాడా? ఈ రోజున సకల భోగములు కలిగిన వాడికి దేవుడు అర్థమైనాడా? శాస్త్ర విజ్ఞానము సంపాదించుకున్న వ్యక్తులకు దేవుడు అర్థమైపోయినాడా అంటే, వాస్తవానికి మీరు తరచి చూస్తే వారు దేవుని పేరట చేసే ఏవో వారికి తోచిన కార్యక్రమాలను బట్టి దేవుడు మాకు అర్థమైనాడని అంటారే కానీ వారి జీవితాల్లోకి లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే వారికి అస్సలు ఒక పట్టాన్ని కూడా దేవుడు అర్థం కాలేదనే చెప్పవచ్చు మనం. సరే, ఆ వింగును మనం అలా విడిచిపెడదాం. మరొకరి దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం. మరొకరి దగ్గరికి వెళ్ళి దేవుని సంగతులు ఏమండి, భూమి మీద దేవుని పేరు చెప్పి చాలామంది గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు. అలాంటి కార్యక్రమాలలో కొన్ని కట్టడాలు నిర్మించేవారు ఉంటారు. దేవుని పేరు చెప్పి దేవుడు మాకు అర్థమైనాడు అనుకున్నట్టుగా కనపరుచుకునే వ్యక్తులు కొంతమంది సమాజంలో అక్కడక్కడ దైవాల పేరట కట్టడాలు కడుతూ ఉంటారు. కడతారలే చెప్పండి. మందిరాలు అవ్వచ్చు, దేవాలయాలు అవ్వచ్చు, మసీదులు అవ్వచ్చు, చర్చెస్ అవ్వచ్చు. ఇలా కట్టేటప్పటికీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వారందరికీ ఏ అభిప్రాయం వస్తుంది చెప్పండి? ఇతనికి దేవుడు అర్థమయ్యేనాడు కనుకనే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఆ నిర్మాణాలను బట్టి మనకు వారికి దేవుడు అర్థమయ్యేనాడు అన్న సంగతి మనకు తొందరగా అర్థమైపోతూ ఉంటుంది. నిజంగా ఈ రోజున అలాంటి పనులు చేసేవారికి దేవుడు నిజంగా అర్థమైపోయాడా? ఇవన్నీ నా ప్రశ్నలండి. ఈ ప్రశ్నలు మీరు ఒకవేళ ఎవరినైనా ఒక మీకు మీరే సంధించుకుంటే మీ సమాధానాలు ఎలాగుంటాయో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుకోండి.